సెల్ టవర్ రేడియేషన్ వల్ల అనారోగ్యం వాటిల్లుతుందని విశాఖ జిల్లా పాతగోపాలపట్నం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు గొడవ పడటంతో పోలీసులు భారీ సంఖ్యలో చేరుకుని గొడవను అదుపు చేశారు. గ్రేటర్ మహావిశాఖ 91వ వార్డు పాతగోపాలపట్నంలో సెల్ టవర్ వద్దంటూ రోడ్డెక్కిన గ్రామస్తులు ఆందోళనకు దిగారు. సెల్ టవర్ పెట్టేందుకు బిల్లింగ్కు ఎటువంటి అనుమతి లేకపోయినా సెల్ టవర్కి అనుమతులు ఎలా ఇచ్చారంటూ గ్రామస్తులు మండిపడ్డారు. జీవీఎంసీ కో ఆప్షన్ సభ్యులు బెహ్రా భాస్కర్ రావు ఎదుట సెల్ టవర్ వద్దంటూ విన్నవించుకున్నారు. బిల్డింగ్ యజమాని మాత్రం హైకోర్టు స్టే ఉందని తెలపడంతో గ్రామస్తులు గ్రామ ప్రెసిడెంట్ పిఎస్ఎన్ రాజును సంప్రదించారు. బిల్డింగ్ యజమాని వారం రోజులు గడువు అడగడంతో గొడవ సద్దుమణిగింది. గ్రామ కమిటీ ప్రెసిడెంట్ని ఈరోజు మా ఊర్లోకి సెల్ టవర్ పెట్టడానికి హైకోర్టు ఆర్డర్తో పోలీసు వారి బలగంతో ఎయిర్టెల్ టవర్ తాలూకాల సిబ్బంది వచ్చి ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నాన్ని మీ అందరం కూడా గ్రామ ప్రజలందరూ కూడా ఏకంగా ఇక్కడ పెట్టడానికి ఇబ్బంది పడుతున్నాం, గ్రామంలో ఉన్నటువంటి ప్రజల ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతారనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఇది ఒక టవర్ను పెట్టకుండా అడ్డుకోవడం జరిగింది. దానికి పూర్తిగా మా గ్రామస్తులందరూ కూడా సహకరించారు. అంతేకాకుండా ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమంలోకి వేరా భాస్కర్ గారు అలాగే ఇతర నాయకులు కూడా వచ్చి మాకు సంగీభావం చేశారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఫ్యూచర్లో కూడా, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే డివిజన్ లేకుండా కట్టారో అది పర్మిషన్ ఇవ్వడం తప్పు అని చెప్పి మేము జీవీఎంసీ అధికారులు కూడా విన్నపం చేసుకుంటున్నాం. వాళ్ళు కూడా ఇమ్మీడియట్లీ వచ్చి ఈ బిల్డింగ్ తాలూకు విశ్లేషణ చూసి ఇది గతంలో ఎస్సీ కాలనీ వాళ్ళకి అలాట్మెంట్ చేసినటువంటి ఇది ఒక బిల్డింగు, దీన్ని ఎలాగ సర్వే నెంబర్లు మార్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అనేది వాళ్ళు గుర్తించి దీని మీద నుండి డివిజన్ ఆల్రెడీ 30 మీటర్స్ దాటి ఉన్నది. ఇది ఆల్రెడీ 30 మీటర్స్ దాటి ఇంకొక 30 మీటర్స్ దీనికి పర్మిషన్ ఇవ్వడానికి ఎలాగ మరి జీవన్స్ వాళ్ళు ఇచ్చారో మాకు తెలియదు. దీని తాలూకా గ్రౌండ్ ఎంత ఉంది, దీని తాలూకా వేరియేషన్, దీని తాలూకా డివిజన్ అది కూడా మన అధికారులు చూసి దీని మీద ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోకపోతే మేము ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని, గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడ నిరాహార దీక్ష చేయడానికి మేము అందరూ సిద్ధమవుతున్నామని ఈ యొక్క దీనిగా వీడియోముఖంగా మేము అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి మా యొక్క జీఎంసీ వాళ్ళు ఇప్పుడు గ్రామంలోని అన్ని దిక్కుల డబ్బులు కట్టాలి, మేమందరం కూడా మీ యొక్క రుణమాఫీ చేస్తామని చెప్పిన జీవీఎంసీకి మేము ఒక విన్నపం చెప్తున్నాం. మాకు ఈ సెల్ టవర్ ఆపినంత వరకు ఎవరూ కూడా రూపాయి కట్టమని మేము ఈ సభాముఖం మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాం. ఎందుకంటే వన్ సెటిల్మెంట్ అనేది ఒక దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇక్కడ ఇంచుమించుగా 160 చిల్లరే సభ్యులు డబ్బులు కట్టమని అందరూ కూడా డబ్బులు కట్టడానికి అందరూ సమ్ముఖంగా ఉన్నా ఇటువంటి వాతావరణాన్ని నెలకొల్పితే మా గ్రామ ప్రజలందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తామని, మీరు జీవీఎంసీ వారు ఇమ్మీడియట్లీ టవర్ పెట్టేదాన్ని ఆపకపోతే మేము కూడా దానికి డబ్బులు కట్టేదానికి ముందుకు రామని చెప్పి ఈరోజు వీడియో ముఖంగా మీ అందరూ తెలియపడం